పరలోకమందున మా తండ్రి, మీ అనాది సంకల్పంలోని కుటుంబ వ్యవస్థ మిమ్మల్ని బట్టి కుటుంబంగా పిలువబడుతూ ఈ భూమి మీద వారి జీవితంలో జరిగించవలసిన కీలకమైన పాత్ర, మీ సుగుణాలను ఆ కుటుంబం నుంచి సమాజానికి కనుపరచాలని మీ చిత్తం తండ్రి. అది మరిచిన ఈ కుటుంబ వ్యవస్థకు, ఈ సమకాలీన ప్రపంచానికి తండ్రి, మీ లేఖనాల ద్వారా మరొక్కసారి మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తారని ఎదురు చూస్తున్నాం. మా యందు మీరే ఉండి మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలందరికీ వారి జీవితంలో మీ కొరకు పోషించవలసిన పాత్ర, బరువు వారికి నేర్పించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. జీవితంలో మీరు ఏర్పాటు చేసిన విలువలు ఎంత ఉన్నతమైనవో గుర్తించి మీ ప్రవక్తల జీవితాలకు సంబంధించిన కుటుంబాల ధ్యానంలోనికి మేము వెళ్ళుచుండగా ప్రతి మాటను మాదిరిగా మేము తీసుకొని దాని ప్రకారం అనేక మందికి మాదిరిగా ఉండడానికి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుతూ మీ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తునామానికి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉండి తోటి సేవకులైన పెద్దలందరికీ, నైదుటున్న విశ్వాసులైన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సంసార జీవితంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మనందరికీ సుపరిచితుడైన అన్నయ్య సాల్మన్ రాజు గారికి ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడిన శుభములు తెలియజేయడానికి ఈ వర్తమానాన్ని ప్రారంభిస్తున్నాను. బాగా వినండి, జీవితం అనేది ఒక చక్కటి అందమైన చక్రం. దాన్ని అర్థం చేసుకుని బ్రతికితే రమ్యంగా ఉంటుంది, అరకొరగా బ్రతికితే ఆ చక్రం కింద మనమే నలిగిపోయి చచ్చిపోతాం అని చెప్పాడు కదా క్లాసిక్ ఎగ్జాంపుల్. సంసార జీవితంలో సర్వోన్నతుని యొక్క పాత్ర గొప్ప అవసరం. అది అంశాన్ని గుర్చి విస్తరించి మాట్లాడడానికి ఒకరోజు సరిపోతుంది. పదే పదే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలన్నారు గొప్ప సేవకుడైన స్పర్జన్ గారు. పదే పదే జ్ఞాపకం చేసుకోమన్నాడు సర్వోన్నతుని యొక్క పాత్రను సర్ మార్టిన్ లూథర్ గారు. గొప్ప గొప్ప సేవకులందరూ సర్వోన్నతుని యొక్క ఉద్దేశాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మనకు తెలుస్తుంది అన్నాడు. కుటుంబం వరకు వెళ్లే ముందు ఒకసారి కుటుంబంలోనికి అడుగులు ఎలా వేస్తారో మనం నేర్చుకుందాం. టూకీగా కొంచెం సౌండ్ పెట్టండి తమ్ముడు. కుటుంబం అనేది ప్రారంభం అవ్వాలంటే ముందు ఇద్దరు వ్యక్తులు మనసులో కలయిక చాలా అవసరం. కుటుంబం ఎలా ఏర్పడుతుందంటే ఇద్దరు వ్యక్తులు ఒక సౌందర్యంతో ముడిపడిన కొన్ని ఆలోచనలు వారి మనసులో రూపొందించుకుంటారు. బాగా వినండి, ఇది సైకాలజీ. వారు ఏమని అనుకుంటారంటే నా జీవితం ఇట్లుండాలి అని ఫీల్ అవుతారు. ఇలా ఉండాలని ఎప్పుడైతే వారు అనుకుంటున్నారో ఫస్ట్ 6 నెలల్లో ఎలా ఉంటారంట తెలుసా? నేను చెప్పింది కాదు, సైకాలజీ నిపుణులు చెప్పింది. తనకి చాలా ఇష్టాలు ఉంటాయి మనసులో, కానీ తనకు నచ్చనివి కష్టంగా ఉన్నా ఇష్టపడి నడిచేస్తారు 6 నెలలు. భర్తకి చాలా ఇష్టాలు ఉంటాయి, అయినా అడ్జస్ట్ అవుతాడు 6 నెలలు. 6 నెలలు దాటిన తర్వాత 1 ఇయర్ దగ్గర పడుతున్నప్పుడు కొన్ని కొన్ని బయటకు వస్తుంటాయి, అప్పుడే అసలు రూపం బయటకు వస్తుంది. 6 నెలలు ఉన్నది ఏంటంటే నటనా జీవితం. 6 నెలలు బయటకు, 6 నెలల తర్వాత బయటకు వచ్చేది ఏంటంటే ఒరిజినల్ బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడంటాడు, నువ్వు ఎలాంటి దాని అనుకోలేదు నేను, మరి 6 నెలల్లో నువ్వు లేకపోతే నేను లేనన్నాడు. 6 నెలల ముందేమన్నాడు, పెళ్లి సూపులు అయిన తర్వాత సెట్ అవుతుంది కదా, ఫోన్లో మాట్లాడుకుంటారు కదా,
ఇదిగో నువ్వు ఎప్పుడు మా ఇంటికి వస్తావు కానీ మా ఇల్లు పోసిపోయిందో తెలుసా అంటాడు. మరి ఈవిడు పుట్టుతోనే నీకు ఇల్లు కట్టారు, మరి నువ్వు లేని మా ఇల్లు వెలిగే లేదు సుమా, ఒకసారి గుర్తించు. నీ మొదటి అడుగు మా ఇంటి లేచి మా జీవితాన్ని వెలిగించి, నీ మొహం వెలుగుద్ది, మొత్తం ఆరిపోద్ది సరైంది రాకపోతే. ఆ తర్వాత ఎన్నో ఒకటా రెండా మాట్లాడుకోవడానికి సిగ్గుపడేవి చాలా ఉంటాయండి. ఒక లాంగ్ డైలాగ్ అందరికీ సుప్రచితం అంటాడు, నువ్వు లేకపోతే నేను లేను సుమా, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు. అదే మనిషి మరలా తన భార్యతో అంటాడు, హలో మిస్టర్ నువ్వు ఇంట్లో ఉన్నవాడిని ఉండని చెప్తున్నా అంటాడు. ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి తెలుసుకోక అంటాడు. నువ్వు లేకపోతే నేను లేనన్న మనిషి ఇప్పుడు నువ్వు ఉంటే నేను ఉండను అంటున్నాడు. ఏమైంది? ఒరిజినల్ బయటకు వచ్చింది. పెళ్లి చూపులు అంటారు కానీ అవి పెళ్లి చూపులు కాదండి, పై పై చూపులు అవి. ఏం చేస్తారు పెళ్లి చూపుల్లో? అమ్మాయిని తీసుకొస్తారు, అబ్బాయిని తీసుకొస్తారు. వాడు కంగారు చూడాలి సోఫా సెట్లో కూర్చొని, అత్తమామలు మెప్పించడానికి అయ్యో వాడి నమ్రత చూస్తుంటే మనకే విడ్డోరు వీడేనా అనిపిస్తుంది. అత్తమామలు మెప్పించడానికి వాడు అంతగా ఒడిదిరిగిపోతాడు, దగ్గర కూర్చుంటాడు ముడిసిపోయి. ఎంత విధేయత అనుకోవాలన్నమాట, మా అల్లుడు ఎంత చక్కటి విధేయత అండి అనుకుంటా. ఆ తర్వాత చూపిస్తాడు అసలు స్వరూపం, మీ అత్తమ్మ వచ్చిందంటే ఎప్పుడు వెళ్తుంది అని అడుగుతాడు. పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూస్తారు, చక్కగా డిజైన్ చేస్తారు. చేసిన తర్వాత ఒకరోజు అంటాడు, అసలు నువ్వు ఎలాంటిదని నాకు అర్థం కాలేదు అంటాడు. పెళ్లి చూపుల్లో ఏం చూస్తారండి? పై రూపాయని చూస్తారండి. ఎలా డిజైన్ చేస్తారు? పక్కింటి బంగారం తెచ్చి, ఎదురింటి సీర తెచ్చి, అది పూసి ఇది పూసి మసి పూసి మారేడిగా చేసి ఎదురుగా కూర్చోబెట్టి జరిగి ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి డైలాగు చేసుకుంటా, అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే ఇంకెవరిని చేసుకో, మీరు చెయ్యిపోయారంటే మరి అది అంటాడు. ఏంటది చచ్చిపోతాను అంటాడు. అలా ఊహలతో నిర్మించుకుంటాడు. ఈ పరిపక్వత లేని ఆలోచనలతో సంసారంలో అడుగెట్టేస్తారండి. అంతే, మనసు ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా వెంటనే నిర్ణయం తీసేసుకుంటారు కనుక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, తట్టుకోలేకపోతారు. అంటే మరి పెళ్ళి ఎలా చేసుకోవాలండి? దర్యాప్తు చేయాలా అనకండి. దర్యాప్తు ఏం అవసరం లేదు. బైబిల్ ఒక సూత్రం చెప్పింది, ఒక విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, దర్యాప్తులు ఏం అవసరం లేదు. ఒక విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. వెలుగున్న చోట చీకటి ఉండదు, గాడిదకి గుర్రానికి జంట కుదరదు. గాడిదతో గాడిదే ఉండాలి, గుర్రంతో గుర్రమే ఉండాలి. ఏ జాతి జీవి ఆ జాతికి సంబంధించి ఉండాలి, విశ్వాసితో విశ్వాసే ఉండాలి. ఏవేవో చూసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకోండి, ఉక్కిరి బిక్కిరి తప్పదు సుమా. జీవితం అని చదరంగంలో ఎన్నో సూత్రులు చెబుతారు, అవి జీవితానికి అప్లై చేసుకోకపోతే, అవి మన జీవితంలో కనుపరచకపోతే సూత్రులు సూత్తుగానే మిగిలిపోతాయి. అడ్వర్టైజ్మెంట్లో కూడా సూత్రులు చెబుతున్నారు కదా, ఏమంటున్నారు? XXX సోప్ చెప్పండి, కొటేషన్, సంస్కారవంతమైన సోప్. సంస్కారం సోపులు ఉండాలా సంసారంలో ఉండాలా? సంసారంలో ఉండవలసిన సంస్కారం సోపులోకి పోయింది, సోపులు ఉండవలసిన నొరగ సంసారంలోకి వచ్చింది. అందుకే బురదైంది జీవితం. అందుకే ఈరోజు ఒక చక్కటి కొలమానం మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. సంసార జీవితంలో సర్వోన్నతిని యొక్క పాత్ర, టైటిల్ మహా అద్భుతమైనది. మన జీవితంలో కేవలం దేవుని కొరకే ప్రతి కార్యం జరగాలండి. దేవుడే మన జీవితంలో మహిమపరచబడాలి. ఒక భక్తుని పిలిచి, బైబిల్ ఉన్న ఒక భక్తుని పిలిచి, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏమంటాడు తెలుసా? అది దేవునికి ఇష్టమైతే చేసుకుంటానండి, దేవునికి నచ్చకపోతే చేసుకోను. ఇదిగో నువ్వు పిల్లల్ని కంటావా, అది డైవర్స్ అయితే ఖచ్చితంగా ఆయనకు మహిమార్థంగానే నేను పిల్లల్ని కంటా. బైబిల్లో ఏ భక్తుల్ని కలపండి, వారి దాంపత్య జీవితంలో కేవలం దేవుని కొరకే సంసారం చేశారు, దేవుని కొరకే పిల్లల్ని కన్నారు,
దేవుని కొరకే వారు బ్రతికారు, దేవుని కొరకే జీవించారు, దేవుని కొరకే తిన్నారు, దేవుని కొరకే ఈ భూమి మీద నడిచారు. అట్లాంటిది మన జీవితంలో జరగాలంటున్నాడు దేవుడు. ఒక విచిత్రమైన భాష్యం మీకు చెబుతాను, అది ఇశ్రాయేలుకు సంబంధించినది, మన భవిష్యత్తుకు సంబంధించినది. ఒకసారి చూద్దాం, మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, రెండవ రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం నుండి, ఆయనను దుర్మార్గమును విడిచిపెట్టి మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను నా కట్టడలను ఆచరించడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేల్ వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులై తమ పితరులు ముస్కరులైనట్లు తామును ముస్కరులయ్యిరి. సందర్భం ఇస్తా ఒకండి, బైబిల్లో ఒక రిఫరెన్స్ బయటకు తీసామంటే ఖచ్చితంగా రిఫరెన్స్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఏ రిఫరెన్స్ పెడితే ఆ రిఫరెన్స్ ఊరకే మాట్లాడకూడదు. ఈ సందర్భం జరుగుతున్నది ఏంటో తెలుసా, ఇస్రాయేల్ కుటుంబాలు పూర్తిగా చిందరవందరైపోయాయి, నాశనమైపోయాయి. అటు ఉత్తర భాగంలో ఉన్న ఇస్రాయేలీలు, ఇటు దక్షిణ భాగంలో ఉన్న యూదులు పూర్తిగా చిదిగిపోయారు కుటుంబాలతో సహా. జాతి అన్న పదం వాడాలి అంటే ముందు కుటుంబం ఉండాలి. కుటుంబాలు ఉంటేనే అదొక సమాజం అవుద్ది, ఆ సమాజాన్ని జాతిగా పిలుస్తారు. జాతి అంటే క్యాస్ట్ కాదు, అట క్యాస్ట్ బ్రిటిషుడు వాడిన క్యాస్టో అది కాదు. జాతి అనగానే ఒక తెగ, ఒక మనుషుల సమాజం. ఇశ్రాయేలుల సమాజం ఏమైందంటే పూర్తిగా చెడిపోయింది. సమాజం అనే కన్నా ఇశ్రాయేలు కుటుంబం అంటే బాగుంటుంది. ఎంతగా చెడిపోయారు తెలుసా, నీచమైన ప్రతి పని చేస్తున్నారు, నీచమైనది. ఇది ఇశ్రాయేలు కదా అనుకోకండి, మన జీవితాల్లో కూడా జరుగుతున్నవే. ఏమంటున్నాడు తెలుసా, తన సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రము బట్టి నా ఆజ్ఞలను నా కట్టలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేల్ వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను. ఎవరెవరిని పంపాడట, తన సేవకులైన ప్రవక్తలను పంపించాడట. తన ప్రవక్తలను దీర్ఘదర్శులను నీతిమంతులైన ప్రతి ఒక్కరిని కుటుంబాలను సరిచేయడానికి దైవజనులను పంపుతున్నాడు. దైవజనుడిని ఎదుగుతూ కుటుంబాలు వెళ్ళాలి, కానీ కుటుంబాలు ఎదుగుతూ ఎవరు వస్తున్నారు అది విచారం. ఒక కుటుంబం దైవజనుడిని ఎదుక్కుంటూ పోయింది తెలుసా, ఫస్ట్ సెంచరీలో. ఆయన ఎవరో తెలుసా, ఒక సైన్యాధిపతి, ఆయన పేరు కర్నేలు, తెలుసు కదా కర్నేలు. ఆయన ఇటలీ ప్రాంతంలో ఉన్నప్పుడు రోమా ప్రభుత్వం కింద ఒక సుప్రీం ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు దైవజనుడిని ఎదుక్కుంటూ పోతున్నాడు. సైనిక బలగాలను పంపించాడు, దాసులను పంపించాడు. ఎందుకయ్యా అంటే, నేను చాలా సోషల్ ఈవెంట్స్ చేస్తున్నాను, అవన్నీ కొరగాని వట్ట పరముందు ఉన్న దేవునికి. మరేంటంటే నా కుటుంబానికి కావలసినది దాన ధర్మాలు కాదంట, అదంతా సెకండరీ అట. మరి ఏం చేయాలంటే, క్రీస్తును గూర్చిన రక్షణ భాగ్యం నాకు అవసరపడ్డ. అయితే నేను దేన్ని కనుగొనవాలి, వెంటనే దైవజనుడిని పిలిపించుకో అని సజెషన్ ఇస్తున్నారు. ఎవరు, దేవుడే. దైవజనులతో సహవాసాలు చేసే కుటుంబాలు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. మాకు పలానా దైవజనుడితో సహవాసం ఎక్కువండి అన్నవారు ధైర్యంగా చేయొద్దండి, సరిపోదు మనకు ధైర్యం. పనికిరాని అధికారులు మనకు స్నేహితులు, పనికిరాని సమాజంలో పెద్దలు మనకు స్నేహితులు. దైవ కుటుంబానికి స్నేహబంధం కలుగున్నావా?
ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, ఉంటే నీ సంసారం దేవునికి అనుకూలంగా మలచగలడు ఆ దైవజనుడు. ఈరోజు కుటుంబాలు దైవ కుటుంబాలతో సహవాసాలు ఎక్కడున్నాయండి? మీకెవరండి బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఏమంటారు? అక్కడ ఉన్నారండి. ఎక్కడ? బెంగళూరులో ఉన్నారండి. అబ్బో ఏం చేస్తారండి? ఎరగదీస్తారండి సాఫ్ట్వేర్. వాళ్ళంటే బెస్ట్ ఫ్రెండ్స్. విచిత్రం ఏంటో తెలుసా? ఆ బెస్ట్ ఫ్రెండ్స్ నేను కాటికి తీసుకుపోవడం తప్ప ఎందుకు బంజారు? దైవజనుల కుటుంబం నీకుందనుకో సహవాసం, వారు ఏం చేస్తారు తెలుసా? మన కుటుంబాన్ని ఎప్పటికప్పటికే సరి చేస్తూ ఉంటారు, మన కుటుంబాన్ని ఒక చక్కటి మార్గంలో నడిపిస్తారు. ఈరోజు దైవజనుల గద్దిస్తే లోబడి కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పండి? మరీ జేమ్స్కి మా కుటుంబం మీద పగ ఎక్కువైపోయిందండి. అబ్బో మరి అలా మరి మీ జీతం నేను తీసేసుకుంటున్నాను కదా. మరీ పలానా దైవజనుడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. టార్గెట్ చేస్తే నీ అదృష్టం అయ్యది. నీ కుటుంబాన్ని సరిచేయాలని దేవుడు ఒక దైవజనుడు నిలబెట్టి నీ కొరకే మాట్లాడిస్తున్నాడు అంటే అది నీ అదృష్టం కాదా చెప్పండి? ఎవరిని గద్దించకుండా దేవుడు నేరుగా నిన్నే గద్దిస్తున్నాడంటే నీ పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దైవజనుడి మీద ఎందుకు పగబించుకుంటున్నావు? అర్థం కావట్లేదు అన్నమాట. దేవుడు దైవజనులు పంపిస్తున్నాడు. దేవుడు డైరెక్టర్ అడు మన కుటుంబాల దగ్గరికి. ఎవరిని పంపుతాడు? సేవకులను పంపుతాడు. ఈరోజు సేవకులు వస్తే కుటుంబంలో మాట్లాడుకునే టాక్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఇగో దైవజనులు వచ్చారండి ఇంటికంటే టీ ఇచ్చి పంపించండి. ఏమించి పంపించాలట? టీ ఇచ్చి పంపించాడు. మరి నీ 3 రోజెస్ కోసం వచ్చాడు ఆయన. టీ ఇచ్చి పంపించండి, మజ్జిగ ఇచ్చి పంపించండి, డ్రింక్ ఇచ్చి పంపించండి. నీ దిక్కుమాలు పానీయాలు తాగడానికి కదా ఆయన వస్తా? నీ కుటుంబాన్ని దైవ కృపతో నింపడానికి వచ్చాడు. ఏమనుకుంటున్నారు దైవజనులు అంటే? దైవజనులు అనే ముందు, దైవజనులు ఏలం చేసే ముందు ఒక్కసారి నిలబడి ఆలోచించాడు. పోకిరిగళ్ళు ఎలా ఉన్నారా? వాళ్ళ విషయం కదా నేను మాట్లాడుతుంటా. దేవుని కొరకు నిజాయితీగా నిలబడిన వారు ఉన్నారు. అట్టి వారు మన కుటుంబంతో కలగలిపి ఉండడం మన కుటుంబానికి ఎంతో మేలు. ఆ మేలుకరమైనది జరగాలని ఇశ్రాయేలు కుటుంబాల దగ్గరికి ప్రవక్తలను పంపిస్తున్నాడు, దీర్ఘదర్శులను పంపిస్తున్నాడు. దీర్ఘదర్శులలో ప్రవక్తలలో ఒక కేడర్ అది, అంటే భవిష్యత్తును గురించి చెప్పేవారిని దీర్ఘదర్శి అంటారు. అట్టి వారిని అందరినీ పంపించి వారి కుటుంబాన్ని సరిచేయాలనుకుంటున్నాడు, ఇశ్రాయేలు కుటుంబాలని. అయితే విచిత్రం ఏంటో తెలిసి అక్కడ ఒక పదం వాడాడు, ప్రవక్తలు అన్నాడు. బహువచనం, ప్రవక్తల ద్వారా. ప్రవక్త అంటే బాగుండేది. ఏమంటున్నాడు? ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శులందరి ద్వారా. అంటే బహుమంది దైవజనులు ఉన్నారు, బాగా గమనించుకోండి. బహుమంది దైవజనులు ఇటుకి ఎక్కడెక్కడ దేని గురించి మాట్లాడినంత, ఒకటి ఇశ్రాయేలు గురించి, రెండు యూదా గురించి. ఇవి రెండు జాతులు. వీరి మధ్యకి దైవజనులు పంపిస్తున్నాడు. అప్పటికే ఈ మాట రాయబడే సమయానికి సమకాలీన దైవజనులు చాలామంది ఉన్నారండి. ఈ సందర్భం రాయబడేసరికి యెషయా ఉన్నాడు. ఈ ననొచ్చు అంతర్జాతీయ ప్రవక్త అని. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రవక్తలు ఇశ్రాయేలుకు ఉండేవారు, యూదుల ప్రవక్తలు యూదులకు ఉండేవారు. నాకు అర్థమవుతుందా నేను చెప్పే హిస్టరీ కొంచెం? మనకి ఎంత విడ్డూరం అంటే అన్నీ అర్థమవుతాయి, దేవుని మాటలు తప్ప. అర్థం కాను ఎప్పుడు చెప్పేదో డైలాగ్ చెప్తున్నాను. రాత్రి మరి ఆయన చనిపోయారు, రేపు సీతకి ఎవరు తోడుంటారు నాకేం అర్థం అవ్వలేదు. ఏంటి సీరియల్లో నువ్వు చూడలేదు సంబంధం? ఇలా ఏం డిస్కషన్ తెలుసు? సీరియల్ కొరకు. వీళ్ళకి ఏదో సీరియస్గా డిస్కషన్ జరుగుతుంది పక్కింటి గొడవల కొరకు. వీళ్ళకి ఏమి సీరియస్గా చేయదు. ఇప్పుడు జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా? నువ్వు మాత్రం రావరే, నీకు అసలు విషయం అర్థం అవ్వట్లేదు, నీకు పర్లం కూడా రాదు. వాళ్ళ గురించి నీకెందుకు? రాజకీయ రంగులకు నీకేమైనా అనుభవం ఉందా? సంసార జీవితం మనకు చంద్రవందర అయిపోతున్నప్పుడు పక్కింటి గొడవలు మనకెందుకు? సీరియల్ తంట మనకెందుకు? ఈ రచ్చబండ కార్యక్రమాలు మనకెందుకు? మన జీవితాలు బాగుపడాలంటే దైవ సూత్రులు చాలా అవసరం. పెద్ద చరిత్ర ఉంది మన మెదడుకి ఎక్కదని నాకు తెలుసు. అందుకే టూకి కొంచెమే మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. చాలా డెప్త్ ఉంది ఇక్కడ. అక్కడ ఇశ్రాయేలును యూదులుగా మనకు కనబడుతున్నారు. వారి మధ్యకు అంతర్జాతీయ ప్రవక్తలు. అంతర్జాతీయ అంటే
ఇస్రాయేల్కి ఇస్రాయేల్కి ఉండాలి, యూదులకు యూదులకు ఉండాలి. కానీ ఇట్టివాడు యెషయా లాంటి వాడు ఎట్టివాడు తెలుసా? రాజకీయం కొరకు బాగా తెలుసు. ఎవరికి? యెషయా గారికి. ఎందుకంటే ఆయన రాజరికపు కుటుంబం నుంచి వచ్చిన వాడని చరిత్ర ప్రతులు ఘోషిస్తున్నాయి. ఆయన రాజరికానికి సంబంధించిన వాడే, రాజు వర్గానికి సంబంధించిన వాడని హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి మనకి. అందుకే ఆయనకి రాజకీయం మీద పట్టుంది, రాజుల కుటుంబాల సంస్కృతి మీద పట్టుంది, సమాజ వైఖరి మీద పట్టుంది. అందుకే ఈయన అంతర్జాతీయ ప్రవక్తగా కొలవబడ్డాడు గనక, క్షమించండి, గుర్తింపబడ్డాడు గనక, వెంటనే ఆయన ప్రవచనం యూదులకు చెప్పేవాడు, ఇశ్రాయేలీయులకు చెప్పేవాడు. అలానే అదే క్యాడర్లో ఇంచుమించుగా హోషేయా కూడా మనకు కనబడతాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఇంతమంది అంతర్జాతీయ ప్రవక్తలు ఉండగానే ఒక గ్రామీణ ప్రాంత రైతు వాతావరణానికి సంబంధించిన ఒక ప్రవక్తను కూడా దేవుడు లేపుతాడు. మీకేం అర్థమవుతుంది? అక్కడ అంతర్జాతీయంగా వాడబడుతున్న మా దైవజనులు ఉండగానే దేవుడికి ఇంకా ఎవరు కావాలి? గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వారు కూడా కావాలి. మనమేమనుకుంటాం, వాళ్ళ గొప్పోళ్ళు ఇళ్ళ తక్కువ అనుకో, అది కాదు. దేవునికి అందరూ ఒక్కటే. ఈరోజు సువార్త చేస్తున్నవాడు ఆయన దృష్టికి గొప్పవాడే, ఇంటర్నేషనల్ డయాస్ మీద మాట్లాడుతున్నవాడు ఆయన దృష్టికి గొప్పవాడే. ఆయనకు అందరూ దైవజనులు కావాలి. స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడు ఆయన దృష్టిలో గొప్పవాడు, ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో మాట్లాడుతున్న దైవజనుడు గొప్పవాడే. ఆయన ఎదుట అందరూ సమానులు. ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన, ఒక రైతు కుటుంబ వాతావరణానికి చెందిన ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు దేవుడు. ఆయన పేరు మీకా. ఒకసారి చూడండి, మీకా గ్రంథం. మీకు ఎందుకు ఈ ప్రవచనం ఉండి అక్కడికి వెళుతున్నా అంటే, యూదులను ఇశ్రాయేలీయుల్ని ఎవరెవరి ద్వారా హెచ్చరించాడట? ప్రవక్తల ద్వారా బహువచనం వాడాడు కనుక అందులో మనకు కావాల్సిన ఒక ప్రవక్త ఉన్నాడు. మన జీవితానికి కొంచెం హెచ్చరికగా మీకా. మీకా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, యోతాము ఆహాజు ఇజ్కియాను యోదా రాజుల దినములలో సోమరులను గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా ఎవరు మొరస్తీయుడైన మేకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏమంటున్నాడు చూడండి, మేకాకు ప్రత్యక్షం అవుతుందట ఎవరెవరి కాలంలో? కొందరు రాజుల కాలం, యోతాము ఆహాజు ఇజ్కియా అనే యూదుల రాజుల దినములలో సోమరులను గూర్చిన యెరూషలేమును గూర్చిన దర్శన రీతిగా వరస్తీయుడైన మేకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే ఒక పక్కన యెషయా ఉంటూనే ఉన్నాడు, ఓ పక్కన హోషేయా ఉంటూనే ఉన్నాడు, మరో పక్క దేవుడు ఎవరిని లేవనెత్తుతున్నాడు? మేకాని. మీరు అబ్జర్వ్ చేయండి, గొప్ప గొప్ప దైవజనులు పుట్టుకొస్తున్నారంటే అది దేవుని సంకల్పం సుమ. దేవునికి ఒక్కడు కాదు, కోత చాలా ఉంది, చాలామంది పనులు కావాలి ఆయనకి. ఒకే ఒక్క దైవజనుడు కాదు ఆయనకి కావాల్సినది, ఒకే ఒకరు ఆయనకు అవసరం లేదు. ఒక బిల్లిగ్రహం ఆయనకు అవసరం లేదు, ఒక లోబరన్న ఆయనకు అవసరం లేదు, ఎంతో గొప్ప గొప్ప దైవజనులు, ఒక డేవిడ్ లివింగ్స్టన్ ఆయనకు అవసరం లేదు, అందరూ ఆయనకు కావాలి. ఏలియా ఉండగానే ఎలీషా కావాలి, మోసే ఉండగానే యెహోషువా కావాలి, యేసుక్రీస్తు ఉండగానే శిష్యులు కూడా కావాలి, యోహాను ఉండగానే శిష్యులు బృందం రెడీ అవ్వాలి. అంటే ఇదంతా ఏమర్థం అవుతుంది? దేవునికి సేవకులు చాలామంది కావాలి. అలా జరుగుతున్న వాతావరణంలో మేకా అన్న పదం వాడుతున్నాడు. మేకా అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? యెహోవా వంటి వాడు ఎవడు లేడు, అది డెఫినేషన్. యెహోవా ఏ దేవుడు, యెహోవా వంటి వాడు ఎవడును లేడని తన అర్థంతో కూడిన ఒక పేరుని కలిగిన వ్యక్తి మేకా. అంత మంచి పేరు అండి. మనం ఎలాంటి పేర్లు పెట్టుకుంటామా? ఎలాంటి పేర్లు పెట్టుకో, మనకి ఏ పేర్లు పెట్టుకుంటాం? అవి పిలవడానికి విడ్డూరంగా ఉన్న పేర్లు పెట్టుకుంటాం. ఒక ఆవిడ ఎజ్బేల్ అని నడేసుకుంది పేరు, గొడవ లేకుండా ఫారంలో ఎజ్బేల్. ఇంకొక ఆవిడ
పరలోకం, పరలోకం, మాలోకం, ఇంకా పేర్లు చూడండి, ఇంకా విచిత్రమైన పేర్లు ఉంటాయండి. నేను ఎప్పుడు అనే మాట, యేసు తల్లి, ఏం పేరు? యేసు తల్లి పేరది మరే కాదు, యేసు తల్లి, యేసు పాదం, యేసు చెయ్య, యేసు సిలువ, ఇంకా పేర్లు పెట్టుకుంటే అర్థం. ఆ అర్థానికి తగిన జీవితం ఉండాలి. దీని జీవితం చూడండి, యెహోవా వంటి వాడు ఎవడునూ లేడు అనడానికి గుర్తెవరో తెలుసా? నేనే అంటున్నాడు. ఆ దేవుడు వంటి వాడు ఎవ్వరూ లేడు అనడానికి సాక్ష్యం ఏంటయ్యా మీకు అంటే నేనే అని జీవితం చూసారా? దేవుడు వంటి వాడు ఎవడు లేడు అనడానికి గుర్తు నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆ పెద్ద ఆయన. అది జీవితం అంటే. అలా మీక పేరు పెట్టబడింది. గొప్ప ప్రవక్తలు ఉన్నారు, అయినా ఈ రైతు కుటుంబానికి, రైతు వాతావరణానికి సంబంధించిన ప్రాంతం నుండి, ఘాతు ప్రాంతం నుండి, ఫిలిస్తీన్ల పట్టణమైన ఘాతు ప్రాంతం నుండి ఇతన్ని పిలుస్తున్నాడు. ఘాతులో ఎవడుండేవాడు మీకు తెలుసు? ఎవడు? గొల్యాత్. ఎక్కడైతే గొల్యాత్ ఉన్నాడో అక్కడి నుండి ఇప్పుడు ఎవరు లేస్తున్నారు? మేక వస్తున్నాడు. ఏం చేయడానికి? అంతర్జాతీయంగా హెచ్చరించడానికి. చిన్నవారు మేము సేవకులు అనుకోకండి, మీరు చిన్నవారైనా మీ మాటలు చెబుతున్నవి చాలా పెద్దవి, సమాజానికి అవసరమైనవి. సేవకులు ఎప్పుడు తమ్మును తాము తక్కువ అంచి నేర్చుకోకూడదండి, ఎందుకంటే నువ్వు చేస్తున్న సేవ దేవునిది కనుక. ఇతను నిజానికి ఏ క్యాడర్లో చూసినా చాలా చిన్నోడు, అయినా ఈయన మాట్లాడుతున్న మాట ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. రెండవ వచనం, సకల జనులారా ఆలకించుడి. ఎవరట? సకల జనులారా ఆలకించుడి, ఇశ్రాయేలులారా అనలా, యూదులారా అనలా, మరి ఎవరికట్ట ఇదంతా? సకల జనులారా, ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు వినవలసిన ప్రవచనాలు కూర్పు ఏదంటే ఇది మీకా గ్రంథం, మీకా ప్రవచనం. మీకా ప్రవచనం అనే కన్నా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మీకా ద్వారా దేవుడు అంటున్న ప్రవచనం. దేవుడు అంటున్నాడు సకల జనులారా ఆలకించుడి. ఎప్పుడు ఇది అంటున్నాడు ఈ మాట? క్రీస్తు పూర్వం అక్షరాలు 750 నుండి 687 మధ్య కాలంలో ఖచ్చితమైన ప్రవచనాలు ఇవి. కల్పింపు రాసిన పౌరాణిక కథలు కాదు ఇవి, ఖచ్చితంగా దేవుడు మాట్లాడిన యథార్థమైన ప్రవచనాల కూర్పు ఇది, ప్రతులిది. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొద్దు వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, అవి కరిగిపారును, యాకోబు సంతతు చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేల్ సంతతి వారి పాపమును బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయటకు మూలమేది? అది సొమ్రోనే కదా. యోధా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? ఎరుసలేములోనివే కావా? కాబట్టి నేను సొమ్రోను నీలోనున్న రాళ్ళ కుప్ప వలె చేసేదను, ద్రాక్ష చెట్టు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పాడవేసేదను, దాని చిక్కుడు ప్రతిమలను పగలగొట్టు, దాని కానుకలను అగ్ని చేత కాల్చబడును, అది పెట్టుకున్న విగ్రహములు నేను పాడు చేయదును, అది వేశ్యయే, సంపాదించుకున్న జీతము బట్టి వాటి కొనుక్కొని గనక అవి వేశ్యకు దాని జీతము మరల వెయ్యబడును. ఏం చేశారట? బాగా వినండి,
ఇస్రాయేలీయులు యూదులు రెండు కుటుంబాలుగా పిలువబడితే ఈ కుటుంబంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? వ్యభిచారం. ఏమని తిడుతున్నాడో తెలుసా? ఇదిగో వేశ్యులుగా మీరు మారిపోయారు, పోలిగ్గా తిడుతున్నాడు. కుటుంబంలో ఏముండకూడదు తెలుసా? పరాయి వ్యక్తితో పరిచయం ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. పర్వాలేదులే మా ఆయన అర్థం చేసుకుంటాడు అనుకోకూడదు. అర్థం చేసుకుంటాడు వేరేలా, ఆ తర్వాత నీకు అర్థమవుతుంది ఏరేలా. నువ్వు ఎక్కువగా ఎవరితో టచ్లో ఉండాలి తెలుసా? నీ భర్తే. నీకు ముఖ్య స్నేహితుడు ఎవరో తెలుసా? నీ భర్తే. ఆయన లేనప్పుడు ఈ దిక్కుమానం లోపలికి ఎందుకు రాణించి సోఫా సెట్ మీద కూర్చుని టీ ఎందుకు ఇస్తున్నావు? సహోదరుడు అంటున్నాడా లేదా సహోదరుని పిలుస్తున్నాడా? తప్పమ్మా, రోజులు మంచివి కానీ బైబిలే గోచిస్తుంది. వాడు ఒక తల్లి గర్భం నుండి పుట్టినవాడైనా రోజులు బాగాలేదని చెప్తుంది సమాజం. ఆయన ఎందుకు వాడితో సహవాసం చేస్తున్నాం? ఇస్రాయేల్ చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీలో వ్యభిచారపు ధోరణి నాలో కనబడుతుంది, మీలో కనబడుతుంది, నేను చూస్తున్నప్పుడు నా దృష్టికి కనబడుతుంది అంటున్నాడు. ఏం చేశారు వీరు? దిగుమతి చేసుకున్నారు. ఎవరిని? పనికిరాని ఆచారాలన్నీ దిగుమతి చేసుకున్నాడు. దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు, మీరు వ్యభిచారం చేస్తున్నాడు. ఎట్లా ఆ వ్యభిచారం ఏం చేసేదంటే, వేరొక వ్యక్తితో మీకు సుపరిచిత బంధం ఉండడమే వ్యభిచారం అంటున్నాడు. కాపురాలు దెబ్బతినిపోవడానికి ఎక్కువగా ఇదిగో పరాయి వ్యక్తులతో మాట్లాడటమే. ఎక్కువ మంది చేసే తప్పు ఏంటో తెలుసా? భార్యతో తక్కువ మాట్లాడతారు, పనికిరాణాలతో ఎక్కువ మాట్లాడతారండి. చాలా తప్పది. గొడవలు ఎలా వస్తాయో తెలుసా? వచ్చినప్పుడు బాగా ప్రేమించేస్తారండి, బాగా ప్రేమించేస్తారు వచ్చిన కొత్తలో. అప్పుడప్పుడు రోడ్డు మీద జంటలు నడిచి వెళ్తుంటారు చూసారా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అలా చూస్తే మనకే సిగ్గేస్తుంది. అలా నడిచి వెళ్తుంటారండి, వాళ్ళ మధ్యకి ఈగలు కూడా దోమలు కూడా వెళ్ళవు, అంతగా దగ్గరగా నడుస్తుంటారు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ వద్దు, ఒక 2 ఇయర్స్ తర్వాత చూడండి, 100 మీటర్స్లో అబ్బాయి ఉంటాడు, 100 వెనక అమ్మాయి ఉంటుంది రా అంటాడు. చాలా దూరంగా నడుస్తారు. ఏమైంది? అయిపోయింది. అప్పుడే ఆ గ్యాప్ే నువ్వు చేసే తప్పు. మొదట బాగా ఎంత ప్రేమించాలో అంత ప్రేమించో, ఎప్పుడు ఇందుకు గ్యాప్ ఎందుకు పెంచావు? అప్పుడు తనకు అర్థమవుతుంది, నాతో ప్రేమగా మాట్లాడేవారు ఎవరో లేరని ఎదుక్కుంటుంది దారులు. అప్పుడే దెబ్బతింటది. ఇక్కడ ఇస్రాయేల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, దగ్గరగా గుండెల్లో పెట్టుకున్నాడు, అయినా తప్పు చేస్తున్నారు, అయినా తప్పు చేస్తున్నారు. లేనిపోయిన ఆచారాన్ని తెచ్చుకుని చేయరాని కార్యాలు చేసి జీతం సంపాదించుకుని ఏం కొనుక్కున్నారట? ఆరాధనకట ఒక ఆకారాలు కొనుక్కున్నారట. ఎంత విడ్డూరం అండి. ఎందుకో తెలుసా? యెహోవాకి పొడుపు సొమ్ము హేయమైనది కనుక. వారు దేవునికి ఇచ్చాడు అనుకోండి నరికేస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి ఎలాగూ ఇది నచ్చదు కనుక వీరేం చేసుకున్నారు తెలుసా? వీరే సొంతంగా ఒక దేవుని నిర్మించుకున్నారు. ద్వితీయ దేశంలో స్పష్టమైన ఆజ్ఞ ఉంటుందండి, 23:17-18 ఏమంటున్నాడు చూడండి ఒకసారి, 17:18 ఇశ్రాయేలు కుమార్తెలలో, ఇశ్రాయేలు కుమారుల్లో ఎవడును పురుషగామిగా ఉండడు, ఎవడట? ఎవరు స్త్రీలలో వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరు పురుషగామిగా ఉండకూడదు. పురుషగామి అంటే తెలుసా? పురుషగామి అంటే కాల్ బాయ్స్ ఉంటారు తెలుసా, కాల్ బాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, సంధ్య వేళ నడిచిపోతున్నప్పుడు డబ్బులకి లేనిపోయిన పని చేస్తారే, డబ్బుకి వ్యభిచారం చేస్తారు చూసారా, వారిని వ్యభిచారులు అంటారు. డబ్బులిచ్చి వ్యభిచారం చేసే అబ్బాయిలని ఏమంటారు తెలుసా? వేశ్యగాములు అంటారు. వేశ్యగాములు అంటే అది ఒక ప్రత్యేకమైన తెగుండేది అప్పుడు క్రీస్తు పూర్వం. అంటే అమ్మాయిలను ఎలా అయితే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటారో, అబ్బాయిలు కూడా డబ్బులు ఇచ్చి తీసుకునే సంస్కృతి ఉండేది క్రీస్తు పూర్వం. ఇప్పుడు లేటెస్ట్ దాన్ని ఏమంటారంటే కాల్ బాయ్స్ అంటున్నారు. నీస సంస్కృతి అంటే ఎందుకు వీరిని పిలుచుకునేవారో తెలుసా? అది ఆరాధనలో ఒక కార్యక్రమం సుమా. దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరెవరు కావాలట? వేశ్యులని, పురుషగా. ట్రెండ్ ఇప్పటికీ ఉందా? ఎందుకు లేదండి, మన ఇండియాలో మరీ ఎక్కువ కదా.
దేవుని ఆరాధించడానికి నీచమైన భంగిములు, దేవుని ఆరాధించడానికి నీచమైన సంబంధాలు, దేవుని ఆరాధించడానికి వికారమైన కామ వికారమైన చర్యలు, ఇలాంటివి జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు మా ఊర్లో జరిగాయండి. ఇంక ఎక్కడి నుంచే ఆర్గనైజింగ్ జరిగేది. నేనేం భయపడ్ను, అలాగ పోతే దేవుని దగ్గర కదా పోయేది. ఏం చేసేవారు తెలుసా, మేము చదువుకునే స్కూల్లో ఇటు విచిత్రమైన డయాస్లో మోపు చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ కలిపి ఎల్కమ్ చెబుతూ, దాన్ని ఏముంటారు తెలుసా, మాట్లాడడానికి పదాలు బాగోవు, స్త్రీలను తీసుకొచ్చి నగ్నంగా డ్యాన్స్ లేపించేవారండి. ఒకేసారి 8 డయాస్లు వేసేవారు. మేము చదువుకునే స్కూల్లో తెల్లవారుజరుక స్కూల్ ఎలా ఉంటుంది తెలుసా, చిందరవందరగా ఉంటుంది. దేవుడు కరుణించాడు కానీ ఏట్ల పొలం అప్పుడే లేచిపోవాలి. నిజమే, సదోమ గొమొర్రా కన్నా దరిద్రం అది, నీచమైనది. బహుశా ఇదిగో దేవుని కొరకు బ్రతికి అలాంటి పిల్లలు ఉండడం వల్ల ఇంకా అలా ఉందేమో, అది భవిష్యత్తును ఆలోచించిన దేవుడు. లేదా ఎంత వికారమో జరిగే తెలుసు, డబ్బు ఎక్కువై మతం ఎక్కువై ఇక్కడ వారు ఈ ఊరు వారు ఆ ఊరు వారు కలిసి చేసే నీచమైన పనులు ఏంటో తెలుసా, వారు సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవత పేరు మీద దేవుళ్ళ పేరు మీద సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ డ్యాన్సులు పెట్టేవారండి. మండపేట నుండి ఇక్కడ నుండి పిలిపించి ఇస్రాయేల్ అదే చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా, దేవునికి ఆరాధన చేయడానికి కుటుంబాల కుటుంబాలన్నీ వేశ్య సంస్కృతిని దిగుమతి చేసుకున్నాయి. తట్టుకోలేకపోయాడు, మేకను పంపించాడు, మీ తాట తీస్తాడు దేవుడు ఏమనుకుంటున్నారు అన్నాడు. గొప్ప విషయం అనుకుంటున్నారు ఇది. మీరు దేవునికి ఇవ్వాలనుకుని అనుకుంటున్నది తప్పు చేసి దేవునికి సొమ్ము ఇవ్వాలనుకుంటారా, అది దేవునికి ఏయమైనది. ఆయన ఎలాగూ స్వీకరించడు కనుక మీరేం చేస్తున్నారు, మీరే ఒక కొత్త ఆరాధనను సృష్టించుకున్నారు. చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా, దొంగతనం చేసి అందులో 10% దేవుడికి ఇచ్చేస్తారట. స్టోటపురంలో ఇదే జరుగుద్దట. దొంగతనం చేసి 10% ఇచ్చాడు, లేనిపోని మాటలు మాట్లాడి బిజినెస్లు చేసి అందులో దేవుడికి డబ్బు నచ్చేస్తుంది అనుకుంటున్నావు. దేవుడికి ఎక్కడ నువ్వు బిజినెస్ చేస్తున్నావు అక్కడ తొక్కేస్తాడేవో అనుకుంటున్నావు. దొంగ బిజినెస్లు దొంగ సొమ్ము దేవుడికి నచ్చుతుంది అనుకోకు. ఎక్కువ మంది చేసే తప్పు ఏంటో తెలుసా, అక్రంగా లంచాలు తీసుకుని అందులో దేవుడికి ఇచ్చేస్తే సరిపోద్ది అని. తప్పండి, అలా చేయకూడదు. ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. చాలామంది నేను చూస్తాను అక్రమంగా లంచాలు తీసుకుంటారు, తీసుకుని సండే వెళ్ళి దేవుడికి డబ్బు ఇచ్చేస్తాను. దేవుడు అమ్మాయి కూడా అనుకుంటున్నావా, నా కష్టార్జితం అనుకుంటున్నావు అది. దేవుడు అబ్జర్వ్, వీరు కూడా అదే చేస్తున్నారు, దేవునికి పొడుపు సొమ్ము ఇవ్వాలనుకుంటున్నారండి. పొడుపు సొమ్మునే కానీ మొక్కుబడిగా దేవుడైన యెహోవా ఇంటి కనుక ఆలయానికి తేకూడదు, దేవుని సన్నిధికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును దేవుడైన యెహోవాకు హేయములు. ఓష్య గ్రంథం 4వ అధ్యాయం. త్వరగా ఓష్య గ్రంథం, ఇస్రాయేల్ సంస్కృతి ఎలా ఉందో చూడండి. మీకు ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెబుతున్నానంటే, ఒక కుటుంబం మనకు కనబడాలి అంటే ఈ చుట్టూ ఉన్న సంస్కృతి మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఓష్య గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇస్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూసి ఇంకా తిరగేస్తున్నారు. ఓషే గారు కనబడకపోతే దానియేలు గారిని అడగండి, ఆయన పక్కనే చెబుతాడు, నా పక్కన ఆయన ఉన్నాడని. దానియేలు పక్కన ఉంటాడు. ఎవరు, ఓషే గారు. గొప్ప భక్తులు ఉంటారండి, వాళ్ళందరం చూస్తే పూజ చేయాలనిపిస్తుంది నాకు. ముచ్చట వచ్చేస్తాను. పుస్తకాలే తెలియదు మనం ఇడ్డోరము. 4వ అధ్యాయం 1వ వచనండి, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు. దేవుడు ఎప్పుడు సీరియస్ అయిపోతాడో తెలుసా, చెబుతున్నాడు అక్కడ. సత్యము కనికరము ఎప్పుడైతే దేశమందు లేకపోవట దేవుడు చూస్తున్నాడో అప్పుడే దేశ నివాసులతో దేవుడు ఏం చేస్తాడు, గొడవ పెట్టేసుకుంటాడట. ఇంకా చెబుతున్నాడు ఏమని, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను జనులు కన్నము వేసుదురు, మానక నరహత్య చేసుదురు. ఇంకా
కాబట్టి దేశము ప్రారాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మధ్యములు కూడా గతించిపోచున్నవి. దేశంలో ఏవి డెవలప్ అయిపోతున్నాయి, పురోగాభివృద్ధన్న పదం వాడుకుంటున్న ఇస్రాయేలీలో ఏవి డెవలప్ అవుతున్నాయి తెలుసా? ఇదిగో చెప్తున్నాడు, హత్య, దొంగతనం, వ్యభిచారం ఇవన్నీ వాడుక. ఉదయాన్నే బ్రష్ చేయడం ఎలా వాడుకో, బ్రష్ తర్వాత టిఫిన్ చేయడం ఎలా వాడుకో, ఇస్రాయేల్ కూడా ఏవి వాడుక అయిపోయాయి తెలుసా? వ్యభిచారం, దొంగతనం, గొడవలు, కలహాలు ఇవన్నీ ఏమైపోయాయట? అలవాటైపోయాయట. అంటే అవి లేకపోయాయి అనుకోండి, వారికి ఏమనిపించదు? బ్రతుకుతున్నట్టు ఉండదు అన్నమాట. చాలామంది కుటుంబాలు చూడండి, వాళ్ళకి రోజుకో గొడవ దగ్గర మనస్సు ఎంత ఉండదు వాళ్ళకి? సాయంత్రం అనేసరికి ఎదుట అవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళ ఇంట్లో కలకలమని ఉండదన్నమాట. కలకలలు ఆడుతూ ఉందంటే కుటుంబాలు అర్థం ఏంటో తెలుసు, ఎదుట అయిపోవాలి సాయంత్రానికి గొడవ. ఆయన గొడవ పెట్టాలి, ఈవిడన్న గొడవ పెట్టాలి, లేదా పిల్లన గొడవ పెట్టాలి, అప్పుడు రంగులు రంగుల కుటుంబంలో అనిపిస్తుంది వాళ్ళకి. ఇస్రాయేల్ కుటుంబం కూడా ఎలా అయిపోయిందంటే, ఇదిగో ఎంత దరిద్ర నీచంగా తయారైందంటే, లేనిపోని విలువలన్నీ, పనికిమని విలువలన్నీ దిగుమతి చేసుకున్నారండి, వ్యభిచారం చేసేస్తున్నారట, నీచమైన కార్యాలు జరిగిస్తున్నారట. దేవుడు భరించలేకపోయాడు. 10వ వచనం నుండి ఏమంటున్నాడో చూడండి, వారు యెహోవా లక్ష్య పెట్టుట మానిరి గనుక వారి భోజనము చేసినను తృప్తి పొందకయిందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నందకు ఇందురు, వ్యభిచార క్రియలు చేయట చేతను, ద్రాక్షారసము పానము చేయట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఏమన్నాడు చూశారు? ఎందుకు ఈ నీచమైనవన్నీ వీరికి వచ్చేసి అంటే ఒక కీ పాయింట్ అక్కడ ఇస్తున్నాడు, యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. కుటుంబంలోనికి సమాజంలోనికి ఎందుకు ఈ నీచమైన సంస్కృతి వచ్చిందో తెలుసా? యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. సంసార జీవితంలో సర్వోన్నతిని యొక్క పాత్ర ఎప్పుడైతే లేదో వెంటనే వచ్చేవేంటో తెలుసా? నీచమైన ప్రవృత్తి. దేవుని లక్ష్య పెట్టలేదు కనుక వారి కుటుంబాలలో, సమాజంలో వ్యభిచారం వెచ్చలవిడిగా జరిగిపోతుందండి. అంటే వ్యభిచారం చేసే ముందు ఆలోచించరు అసలు, నాకు అర్థం కాదు. వ్యభిచారం అంటే తెలుసు కదా, పెళ్ళైన వారు చేసేది వ్యభిచారం, పెళ్ళి కాని వారు చేసేది సంసారం కాదు, జారత్వం. పెళ్ళైన వారు చేసేది వ్యభిచారం అంటే మూడో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం. అసలు వీరికి విలువలు, మానవత్వం, స్వేచ్ఛ అనే పదానికి అర్థం తెలియదండి పూర్తిగా. ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలియదంటే దేవుడు సురకలేస్తాడు సుమ్మా, ఏమనుకుంటున్నావో. ఇస్రాయేల్ ఎంత నీతికి వ్యతిరేకంగా నడుస్తారంటే యెర్మీయా గారు కూడా చెప్పారు. చూడండి ఒకసారి పెప్సిడెంట్ యాడ్ గుర్తొస్తుంది మీకు అక్కడ ఏమంటున్నాడు చూడండి, యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం. యెర్మీయా గ్రంథం ఒకసారి సచిన్ టెండూల్కర్ నవ్వేవాడు కదా, గుర్తుందా? పెప్సిడెంట్ అయ్యి యాడ్ అయ్యి ఇచ్చేవారు అప్పుడు, అలా నవ్వుతున్నారట. చూడండి యెషయా గ్రంథం, క్షమించండి, యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకిలించెను. గుర్రం సకిలించడం చూసారా? బాగుంటుంది అనుకుంటున్నారా? చాలా దరిద్రంగా ఉంటుంది గుర్రం సకిలింపు. బాగా బలిసిన గుర్రాలకి ఎలా అయితే విలువలు మర్చిపోతాయో దానికి విలువ లేడు దరిద్రం. మనసు కూడా ఎలా అయిపోయాడు తెలుసా? తిండి ఎక్కువయ్యి, వీడికి మదం ఎక్కువయ్యి, ఉన్న భార్య విలువ తెలియక పక్కవారి భార్యను చూసి ఏం చేస్తున్నారట? ఇస్రాయేల్ అందరూ అలానే తయారయ్యారండి. ఇస్రాయేల్ అందరూ అలాగనే తయారయ్యారు. దేశంలోనికి యెహోవాని ఎప్పుడైతే లక్ష్య పెట్టడం మానేశారో వారి దేశమంతా పూర్తిగా నరహత్యుల చేత, భయంకరమైన ఆరాధన, వేశ్య ఆరాధన చేత పూర్తిగా ధర్మశాస్త్ర విరుద్ధమైన బ్రతుకులు కలిగి చివరికి కుటుంబాల్లో కూడా ఎంత నీచమైన సంస్కృతి వచ్చేసిందంటే, ఒకరి భార్యను చూసి ఒకరు ఏం చేస్తున్నారట? నవ్వుకుంటున్నారట. ఏమన్నాడు చూడండి, అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనమ మీద నా కోపము తీర్చకొనకుందునా, ఇది యెహోవా వాక్కు. ఏమంటున్నాడు?
కార్యములు చేస్తున్న వారి మీద నేను దండన చేయకుండా ఉంటాను. వేరు అనుకుంటున్నావు, పక్క వారి కాపురంలో నువ్వు చెయ్యి పెట్టాలనుకుంటే అది నరికేస్తానని చెబుతున్నాడు దేవుడు. ఊరకే జరుగుద్ది అనుకోకు. అంటే వ్యభిచారం చేయడం అంటే చిన్న విషయం అనుకోకండి, ఆ వెదిటి వ్యక్తి యొక్క పూర్తి స్వేచ్ఛను చంపేయడం అండి. తన హక్కులను పూర్తిగా నువ్వు లాగేసుకోవడం, తన ఆస్తి, తన నమ్ముకున్న దేవుడు ఏమన్నాడు తెలుసు, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. ఆ ఆస్తి నువ్వేం చేస్తున్నావు తెలుసా, లాగేసుకుంటున్నావు దొంగతనం. అందుకే 10 ఆజ్ఞల్లో దొంగతనం కిందే పెట్టాడు, దొంగిలించకూడదు అన్నాడు. వ్యభిచారం పైన చెప్పి కింద ఏమన్నాడు తెలుసా, దొంగిలింపవద్దు అన్నాడు. ఎందుకు దొంగిలించొద్దు అన్నాడు, అది అతని యొక్క ఆస్తి. తన సొత్తును నువ్వు లాక్కుంటున్నావంటే నేను చూస్తూ ఉంటానా, ఇది ఎంత దరిద్రం అండి, ఎంత దరిద్రం చెప్పండి. విచిత్రమైన విషయం చెప్తాను జాతకండి, మొన్న ఒక స్టేట్మెంట్ రాశాను, నేనే రాసిన స్టేట్మెంట్. ఏం జరిగింది తెలుసా, ఒకని చంపేశాడు ఒకడు, అతని పేరు వెంకట్రావు, రాజమండ్రి. 14 సంవత్సరాలు జైలు చికిత్స చేశాడు. స్టేట్మెంట్ రాశాం, అంటే రౌడీ సీట్ ఉంది, ఆయన మీద సీట్ ఎత్తేయడానికి రిక్వెస్ట్ లెటర్ పెడుతున్నారు ఎస్పీకి. ఆ స్టేట్మెంట్ నేనే రాశాను. ఎందుకు చేస్తామంటారు, బ్రీఫ్ ఉండాలి. ఎందుకు చేసావు ఏమంటారు అంటే, చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాడు. ఎందుకు చెంప చెప్పు, నీ మీద ఎందుకు 302 పడింది అని అడిగితే చెప్తున్నాడు, ఏడుస్తూ చెబుతున్నాడండి, నా భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందండి, చూసి తట్టుకోలేకపోయాను, వాణ్ణి చంపేశాను. మరేమైందయ్యా, తనను బట్టి నా జీవితంలో పూర్తిగా ఓడిపోయినాను నేను అన్నాడు. చూసారా, ఒక 5 నిమిషాలు సుఖం కొరకు నీ భర్త జీవితాన్ని నువ్వు పాడు చేస్తావు, ఒక 5 నిమిషాలు ఈ రమ్యమైన సుఖం అనుకుంటావే, ఆ చీకటి కోణంలో పోవడానికి నీ కుటుంబాన్ని నువ్వే కూలగొట్టుకుంటావు. ఆయన ఏం చేస్తున్నాడు, విలువను మర్చిపోయి చివరికి ఒకని చంపేశాడు. తన జీవితం మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆయనకి 50 సంవత్సరాలు వచ్చి, ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి ఆ 10 సంవత్సరాల్లో, ఇక గోతును చూడడం తప్ప. ఏడుస్తూ చెప్తున్నాడు, నా జీవితం ఎలా నాశనం అయిపోయిందయ్యా ఆవిడని చేసుకొని. చూసారా, తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, నేను నమ్ముకున్న భర్త ఉన్నాడని. తప్పు చేసే ముందు అమ్మ నాన్నల్ని అందరినీ తోబుట్టుకుని అందరినీ వదిలేసిన, వదిలి వచ్చి నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్న ఒక అమ్మాయి ఉందన్న సంగతి మర్చిపోకు. వేరొక అమ్మాయితో వెళుతున్నప్పుడు ఒకసారి గమనించుకో, నేను నమ్ముకుని ఒక జీవి బ్రతుకుతుందని. అర్ధాంతరంగా చనిపోరండి, రాజమండ్రిలోనే ఒక ఎస్ఐ భార్య చనిపోయింది, పేరు చెప్పకూడదు. ఎలా చనిపోయిందో తెలుసా, ఊరు పోసుకొని చనిపోయింది. ఎందుకు చనిపోయిందో తెలుసా, తన ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ అవి రెడీ చేస్తుండేది డ్యూటీ నుంచి వచ్చేసరికి. ఈయన ఏం చేసేవాడు తెలిసి, ఇంటికి వచ్చి ఫోన్ మాట్లాడేవాడు, 24 అవర్స్ ఫోన్ మాట్లాడేవాడు. అరే నన్ను ఎప్పుడు మాట్లాడి, కనీసం నన్ను బుజ్జగించిన పిల్లలతో అన్న మాట్లాడి ఏంటండి మీరు అని అడిగినందుకు సీరియస్ అయ్యేవాడు. చివరికి ఏమైందో తెలుసా, తట్టుకోలేక, ఇదిగో మీరు నన్ను పట్టించుకోవడం మానేశారు, నన్ను ప్రేమించడం మానేశారు, కనీసం పిల్లలను కూడా మీరు ఆదరించడం మానేస్తున్నారు, మీరు ఇలా ఉంటే నేను చచ్చిపోతాను అన్నది. పోతే పోవే అన్నట్టు మేడ మీదకు పోయి ఊరు పోసుకుని చచ్చిపోయింది. స్టేట్మెంట్ వేరే వేరేలా రాశారులేండి పోలీసులు కదా, ఊరు పోసుకొని చచ్చిపోయిందండి. ఎందుకు, నేను నమ్ముకున్న జీవయ్యా ఆవిడ, నేను నమ్ముకున్న భర్త, నేను నమ్ముకున్న భార్య. వీళ్ళు ఉంటున్నప్పుడు, వారిని పూర్తిగా నువ్వు ప్రేమిస్తున్నప్పుడు వేరొక స్త్రీతో ఎలా సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నావు, నువ్వు మనిషివా అని అడుగుతున్నాడు. గుర్రం కన్నా దరిద్రంగా ఉందరని బ్రతకంటున్నాడు యిర్మీయా. బాగుగా బలిసిన గుర్రం కన్నా హీనముగా ఉన్నావు నువ్వు, పక్కవాని భార్య అంటే నీ సొంత చెల్లికి అంతేక, అది మర్చిపోవద్దని. ఇస్రాయేల్ సంస్కృతి అంతా నిండిపోయింది, భరించలేకపోయాడు, చంపేస్తా అన్నాడు దేవుడు. ఇది చూసి మేకా గారు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా, 8వ వచనం, మొదట అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను, నిప్పు కోడి మూలిగినట్టు మూలుగుచున్నాను. ఏం చేస్తున్నాడట, దీనిని చూసి నేను కేకలు వేయచ్చు ప్రలాపించచ్చు, ఏమీ లేకుండా దిగంబరిని ఏడుస్తున్నట. ప్రవక్త ఏమయ్యాడండి, ప్రజలను చూసి దిగంబరత్వంతో ఏడుస్తున్నాడండి, బట్టలు లేకుండా ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా, అది వేదనకు గుర్తు.
ప్రమాదానికి సంకేతం. ఇస్రాయేలీలు బట్టలు చింపుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? బూడిద తెలుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రమాదానికి గుర్తు. నెత్తి బాదుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? భరించలేనంత బాధని గుర్తు. అయ్యో అంటున్నారంటే ఏంటో తెలుసా? అది భయంకరమైన నాశనం అని గుర్తు. ఇలాంటిది ప్రవక్త జీవితంలో జరుగుతుంది. తన వస్త్రహీనుడైపోయాడు. ఎందుకు? కుటుంబాలు దెబ్బతినేశాయి, నాశనమైపోతున్నాయి. ఈ ప్రపంచాన్ని చూసి, ఆ సమకాలీన ప్రపంచాన్ని తట్టుకోలేక దేవుని ఎదుట వస్త్రహీనుడై ఏడిచేస్తున్నాడు. ప్రవక్త ఏడుస్తున్నాడండి. దైవజనులు ఎలా ఉండాలి తెలుసా? మనం బాగున్నాంలే అనుకోకూడదు. మన చుట్టూ ఉన్నవారు బాగాలేనప్పుడు మనం ఎక్కువ బాధపడ కావాలని బాధపడకూడదు. దేవుని బరువు ఏంటో మనకు అర్థమైతే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. మోమాటం లేకుండా వెంటనే ఖండించాలి, మీరు ఎట్లా ఉండకూడదు అని. అదే చేస్తున్నాడు మీక. వారిని హాయిగా పలకరించాడు అనుకోండి, ఏంటమ్మా చెల్లమ్మ మీకు ఆపరం బాగుందా కుశలమ్మా అన్నాడు అనుకోండి, సాయంత్రం బిర్యానీ ఉంటుందో రండి అన్నయ్య గారు అన్నదో మీకని అంటది. ఏం తమ్ముడు బాగానే ఉందా కాపురం అంత అంటే ఏమంటారు? ఏమి అనరు, హ్యాపీగా పిలుస్తారు, అరే ఫంక్షన్ ఉంది రండి అని. ఏం కాకుండా, ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు రా అమ్మాయి, నువ్వు తప్పు చేస్తున్నావు, మీ విలువలు మర్చిపోయి బ్రతుకుతున్నారంటే మేక అంత మంచోడు కదండి, చాలా మంచోడు అనుకున్నాను నేను అంటారు. గద్దించే దైవజనులు మనకు లేరనుకోండి, నాశనం దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని గద్దించే దైవజనులు మనకున్నారనుకోండి, మన జీవితం దేవునికి దగ్గర అయ్యే క్షణాల ముందున్నాయని గుర్తుపెట్టుకోండి. మేక గద్దిస్తున్నాడు గద్దిస్తున్నాడు గద్దిస్తున్నాడు, వినలేదు. దేవుడు ఒక విచిత్రమైనది చేశాడు, అది ఇప్పుడు కీలకమైనది. ఒకరోజు అంతర్జాతీయ ప్రవక్త అయిన యెష్యాని పిలిచాడు. యెష్యా, మేక ఏడుస్తున్నాడు, ఓషియా బాధపడుతున్నాడు, ధర్మశాస్త్రం అంతా ఘోషిస్తుంది, ప్రవక్తలు మొదలుకొని నీతిమంతులు అందరూ బాధపడుతున్నారు, నువ్వు ఒకటి చేయాలయ్యా. వీరు ప్రవచనాలు, వీరు చెప్పించిన ప్రవచనాలన్నీ నెరవేర్పు జరగబోతుంది. అక్షరాలు నేను ఖచ్చితంగా పరాయి దేశస్తులైన అసూరియన్స్ని తీసుకొచ్చి ఈ జాతిని కుక్కట వేలతో సహా లేపేస్తాను. ఉద్యానవనముగా ఉన్న ఈ ఇస్రాయేలు పట్టణాన్ని ద్రాక్ష చెట్లు వేసుకుని ఎడారు భూభాగంగా మార్చేస్తాను. పనికిరాన్ని రాళ్ల కుప్పలుగా మార్చేస్తాను. నాశనం చేసి పడేస్తాను ఈ దేశాన్ని. నా విలువలు మర్చిపోయారు, వారి సంసార జీవితంలో నా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఉల్లంఘన జరిగించారు. నేను కంకణం కట్టుకున్నాను, వీరు ముందుకి నాశనం రాబోతుందని నీ కుటుంబమే ఒక గుర్తవ్వాలి యెషయా అన్నాడు. ఏమవ్వాలట? నీ కుటుంబమే ఒక గుర్తయిపోవాలి, నీ కుటుంబమే ఒక సాక్ష్యం అవ్వాలని యెషయా కుటుంబాన్ని పిలుస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి జాగ్రత్తగా వినాలి. మరియు యెహోవా, నీవు గొప్ప పలక తీసుకొని మహేర్శాలాల్ అశ్వజను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయము. ఏమంటున్నాడు? యెషయాని అర్జెంటుగా పిలిపించి ఒక ప్రమాదంలో ఉన్న ఆ సమాజానికి దాన్ని ఏమంటారు, కరెంట్ న్యూస్ చెప్తున్నాడు. వెంటనే వెంటనే అందిస్తున్నాడు. ఏమని? నీవు గొప్ప పలక తీసుకొని మహేర్శాలాల్ అశ్వజను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయము. గొప్ప పలకని ఎందుకన్నాడు తెలుసా? ఇదిగో సమాజానికి అందించబోయే గొప్ప మాటను దాని మీద రాయాలి. రాతి పలక అన్నాడు చూడండి, సదునైన రాతి పలక. ఎందుకంటే అప్పుడు పేపర్ లేదు కదా. రాతి పలకను తీసుకుని అందు మీద రాయమంటున్నాడు. ఏమని? మహేర్శాలాల్ అశ్వజ్ అనే మాట సామాన్యమైన అక్షరములతో రాయము. అంటే దాని అర్థం ఏంటి? త్వరితముగా, దోపుడగును, ఆత్రముగా కొల్ల పెట్టబడును. పలక తీసుకుని అర్జెంటుగా ఏమి రాయాలట? త్వరితముగా దోపిడి అగును, ఆతృతముగా కొల్ల పెట్టబడును. ఆ మాటకు అర్థం ఏంటి? సామాన్యమైన భాష అనే పదం వాడాడంటే సామాన్యం కాని భాష కూడా ఉందన్నమాట. అదే విన్నాడు ఎవరు? పౌలు గారు. అదే విన్నాడు ఎవరు? బెల్షజరు. ఏమి, క్షమించండి, రాజు కాలంలో. ఏం మాటలు అవి? యెహోవాకు సంబంధించిన మాటలు. పౌలు గారు అంటారు, వశింపశక్యము కాని మాటలు
నేను వింటున్నాను అంటాడు. ఆ భాష ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు యోహాను. అలాంటి మాటలు ఉన్నాయి, కానీ అవి ఏమీ రాయొద్దు, సామాన్యమైన అక్షరములతో అర్థమయ్యేలా ఇదిగో మీ పట్టణం నాశనం కాపోతుందని పలక మీద రాసే అన్నాడు. అంతే, రాయడమే కాదు. ఆ మహేర్ ఏంటది, మహేరు సలాల్ అస్మజ్ అనే మాట, ఇదిగో నీ కొడుకుకు పేరు పెట్టు అన్నాడు. బాగా వినాలి, సంసార జీవితంలో సర్వోన్నతుని యొక్క పాత్ర, యశ్యా కుటుంబంలో తన సంసార జీవితంలో సర్వోన్నతి యొక్క పాత్ర ఎలా ఎత్తుకుంటుండో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దేశం నాశనం కాబోతుందని ఒక పదం చెప్పాడు, ఆ పదమే ఎవరికి పేరు పెట్టమంటున్నాడు తెలుసా, తన కొడుక్కి పేరు పెట్టమంటున్నాడు. ఏమని కిందకి చెబుతున్నాడు చూడండి, యెహోవా, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్షాలాల్ అస్మజ్ అని పేరు పెట్టుము. రెండో వచనం నుంచా, రెండో వచనం నుండి చదవండి. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఉరియాను జకరయ్యను సాక్షులుగా పెట్టుదునని నాతో చెప్పగా, నాకు పక్షాన్ని ఎవరు సాక్షులుగా ఉన్నారు తెలుసా, ఇదిగో జకరయ్య ఉన్నాడు, ఉరియా ఉన్నాడు. ఈ ఉరియా ఎవరో తెలుసా, ఇవన్నీ చెప్పడానికి టైం సరిపోదు. ఆ సమకాలీన యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆ ఉరియా నాకు సాక్ష్యంగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే పెద్ద దైవజనుడు అని, ఇదిగో నాకు సాక్ష్యార్థంగా పెద్ద దైవజనుడు ఉన్నాడు. మరలా ఈ మాటలు జరుగుతాయనడానికి జకరయ్య సాక్ష్యంగా ఉన్నాడు. ఇతను ప్రవక్తే. వీరి నడుమ నువ్వు ఒక బహిరంగ రూపం సాక్ష్యంగా నువ్వు కనుపరచాలి అంటున్నాడు. ఏంటి ప్రభు అంటే చెబుతున్నాడు ఇప్పుడు మూడవచనం, నేను ప్రవక్త యొద్దకు పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్షాలాల్ అస్మజ్జను పేరు పెట్టుము. ఏంటట ఆ పదం ఎలా ఉందో చూడండి, నేను ప్రవక్త యొద్దకు పోతిని, ప్రవక్తిని యొద్దకు పోతిని. ఎవరట ప్రవక్తిని, యెషయా గారి భార్య ఎవరు, ప్రవక్తిని, అంటే ఆవిడ కూడా ప్రవక్తిని, ఈయన కూడా ప్రవక్త. ఇటు కుటుంబం ఎంత బాగుందో చూడండి. నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నానో తెలుసా, నా భార్య దగ్గరికి వెళ్తున్నాను అలా, నా భార్య కూడా ఒక ప్రవక్త అన్నట్టు, నా భార్య కూడా దేవుని కొరకు ఘనమైన సందేశాలు అందించే ఒక ప్రవక్త అంటున్నాడు. నేను ప్రవక్త యొద్దకు, ప్రవక్తిని యొద్దకు పోతిని ఆమె గర్భవతి అయింది. ఇందుకు యెషయా గారు, మీరు ఎందుకండి మీ భార్య దగ్గరికి వెళ్తున్నా అంటే, ఆయన ఏమంటాడు తెలుసా, పిల్లల్ని కనడానికి. పిల్లల్ని ఎవరి కొరకు తెలుసా, దేవుని కొరకు కనడానికి. సంసార జీవితంలో పిల్లల్ని ఎందుకు కనాలి తెలుసా, దేవుని కొరకే కనాలి. పానుపు నిష్కలమనసమైనది అని కార్డు మీద ఎప్పుడు కనబడతా, ఇది ఒక కార్డు తెచ్చుకున్నాను, కార్డు మీద ఎప్పుడు కనబడదు తెలుసా, ఉదయలేండి మధ్యలో పెట్టుకున్నాను పేపర్కి. పానుపు నిష్కల్మషమైనది, వివాహం ఘనమైనది అంటారు, పానుపు తగ్గొట్టేస్తారులేండి అక్కడ. పానుపు నిష్కల్మషమైనది ఎప్పుడవుతుంది తెలుసా, ఇదిగో నీ కుమారులను ఎవరి కొరకు కనాలి, దేవుని కొరకు కనాలి. యెషయా గారు తన భార్య దగ్గరికి ఎందుకు వెళుతున్నాడో తెలుసా, ఎందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానిక, ఎందుకు మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవడానిక, ఎందుకు శారీరకమైన కోరికలు తీర్చుకోవడానిక కాదే, ఆయన ఇంటికి వెళ్తున్నాడు తెలుసా, నేను దేవుని కొరకు ఒక కొడుకును కనాలి. ఎందుకయ్యా యెషయా అంటే, ఆ కొడుకే ఇశ్రాయేలు కళ్ళ ముందు సాక్ష్యం అన్నాడు. అంటే వాడు ఎదుగుతున్నప్పుడు, వాడు కనబడుతున్నప్పుడు నేను ప్రవచనాలు చెబుతుంటాను సమాజానికి. ఏమైనా ప్రవచనాలు చెప్తారు, ఇదిగో మీరు చేస్తున్న ఈ దుష్టక్రియలను బట్టి యెహోవా దండన చేయబోతున్నాడు అన్నప్పుడు ప్రజలు నన్ను అడుగుతారు, ఏంటి సాక్ష్యం అంటే, నా కొడుకే సాక్ష్యం అని చెప్తాను, వీడున్నాడంటే ఇదే సాక్ష్యం మీకు అన్నట్టు. యెషయాకు పుట్టిన కొడుకు యెహోవా నాశనం చేయబోతున్నాడడానికి సాక్ష్యం, ప్రవక్తిని యెహోవాకి సాక్ష్యం, యెషయా యెహోవాకి సాక్ష్యం. కుటుంబం అంతా ఎలా ఉందో తెలుసా, యెహోవాకి సాక్ష్యముగా ఉంది. వారిద్దరు కలయిక పిల్లలను దేవుని కొరకు అన్నారండి, మనం ఎవరి కొరకు అంటాం,
ఆయన నువ్వు బాగా పెద్దడు అయిపోయి డాక్టర్ అయిపోయినా ఆయన, ఇంకా బాగా పెద్దడు అయిపోయి బ్రిడ్జీలు పడగొట్టడానికి ఇంజనీర్ అయిపోయినా ఆయన, ఇంకా చెప్పండి, నువ్వు కలెక్టర్ అయిపో మమ్మల్ని కాల్చి తినేయడానికి, ఇంకేదోటి అయిపోరా నువ్వు, ఏదోటి అయిపోయి ఎంతగా ఉంటారా నువ్వు అని చెప్తామండి వాడికి. ఇదా పిల్లల్ని ఎందుకు కనాలండి, దేవుని కొరకు కనాలి, పిల్లల్ని కేవలం దేవుని కొరకు కనాలి. కానీ అంటున్నాను తప్పు అనుకోకండి, ఎవరైనా క్రైస్తవ కుటుంబంలో ఫస్ట్ నైట్ నాడు దేవునికి ప్రార్థన చేసి ప్రభువా నా పాన్పు నిష్కల్మసంగా ఉండడానికి, నువ్విచ్చుకునే బహుమానం నేను అందుకోవడానికి, నీకు మహిమార్థంగా నన్ను నిలబెట్టిన ప్రార్థన చేసే లోలు ఉంటారు ఎవరైనా కంగారు అక్కడ అని తప్పుగా అంటున్నాను అనుకోకండి. కిటికీల్లోంచి కామెడీ చేసేవాడు ఒకడు, రంగులు చెల్లేసుకునేది ఒకడు, ఈ పెద్దోళ్ళు ఏమి నేర్పిస్తారండి ఆ రోజు, వాళ్ళందరినీ అనుకుంటారు తాటి మాటలు తీసుకుని కొట్టే ఒక్కొక్కరిని, వీళ్ళు ఎవరిని దగ్గర ఉండకూడదు, దైవజోడు తప్ప అక్కడ ఎవరు ఉండకూడదండి, మొహలేంచిద్దరిని దైవజోడు ఉండి అక్కడ ఇంకా ఎవరు ఉంటారు, ఈ పనికి మాలి వాళ్ళందరూ చుట్టూ తిరుగుతుంటారు అక్కడ, ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ, కానీ అక్కడ ఎవరు ఉండాలి, దైవజనుడు ఉండాలి, దేవుని క్రమంలో జరగాలి ఆ క్రమం, వివాహ బంధం దేవునికి మహిమార్థంగా జరగాల ఫస్ట్ నైట్, మొక్కలేంచాలి, ప్రార్థన చేయించాలి. అమ్మా మీరు ఎందుకు ఏకం మీరు తెలుసా, దేవుని కలలు పండించడానికి అని చెప్పి అప్పుడు పంపించాలి. కానీ అది చేస్తారండి, ఏం చేస్తారండి, ఒక జోకు చెప్తాను వినండి, సాంగ్ చూద్దాం. ఒక కుటుంబంలో అనుమానపు గొడవలు ఎక్కువైపోయాయి, అలా ఆయన ఓవరకే అనుమానిస్తుందండి, ఓవరకే అడిగేవాడు, ఎందుకురా బుజ్జి నన్ను అలా అనుమానిస్తావు అని అడిగాడు. నా తెలుసులేండి మీ గురించి అన్నదట, ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేటుగా వచ్చాడు అనుకోండి, నా తెలుసు మీరు ఎందుకు లేటుకు వస్తున్నారు, పొరపాటున ఒక పేరు చెప్పాడండి, సుకన్యలో బాగుంటుందండి అలా అయినా అన్నాడు, అదిగో నాకు తెలుసు దాని పేరు కూడా మీరు చెప్పిస్తున్నారు కదా, ఓ అది రెస్టారెంటే సుకన్య, నాకు తెలుసు మీరు రెస్టారెంట్ అని కవర్ చేయకండి అన్నదట, ఆఫీస్లో మీకు కొలిక్కే కదా నాకు తెలుసు అంది. ఒకరోజు తట్టుకోలేక తనకు పుట్టినరోజు వచ్చింది, అప్పుడు అడిగాడు, ఎందుకు నన్ను అలా అనుమానిస్తావు నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవరలే నిన్నే భరించలేకపోతుంది, ఇంకో నా జీవితానికి ఇంకో అవసరమో చెప్పు అని అడిగాడు పాపం ఓపెన్గా. అప్పుడు అంది అప్పుడు ఏమని తెలుసా, తప్పుగా అనుకోకండి, ఎందుకు నన్ను అనుమానిస్తున్నాను కీలకంగా దగ్గరగా ప్రేమగా అడిగాడు. అప్పుడు ఏముందో తెలుసా, పేపర్లో ఉంది, నా కటింగ్ ఉంది, ఇప్పటికే కట్ చేసి నా దగ్గర ఉంది, నాకు తెలుసు మీకు ఎందుకు నేను ఎందుకు అనుమానిస్తాను తెలుసా, ఆ రోజు నన్ను మీరు గట్టిగా చేయబట్టుకుని నాకు అప్పుడే తెలుసు మీకు ఇది ఎక్స్పీరియన్స్ అని, ఎంతో అనుభవం లేకపోతే మీకు ముందు నుంచి నన్ను అంత గట్టిగా చేయబట్టుకుంటారు అన్నదట. అది అనుమానం, ఈ అనుమానం తగలెట్ట 30 సంవత్సరాల నుంచి పెళ్ళి అవ్వలేదు నాకు, అందుకే నేను ఏదో అంటే అవన్నీ ఎందుకు అనుమానాలు వస్తాయంటే నీ కేవలం నీ జీవితంలో దేవుడు లేకపోతే అలా ఉంటాయి. ఒక దైవ సంబంధమైన వ్యక్తిని చేసుకో, అనుమానించే అవకాశం ఉందా, ఒక దైవ సంబంధమైన కుమార్తెను చేసుకో, అనుమానించే అవకాశం ఉందా, లేదు. ఎప్పుడు అనుమానాలు వస్తాయో తెలుసా, ఇదిగో ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చినప్పుడు. యెషయా కొడుకు ఎందుకు వచ్చాడు తెలుసా, ఇశ్రాయేలీయుల్ని సాక్షార్థంగా హెచ్చరించడానికే. యెషయా గారు ప్రవక్తుల దగ్గరికి వెళ్ళినది దేవుని కొరకు ఫలింప చేయడానికి, అనేక మందిని మరలా దేవుని వైపుకి మళ్లించడానికి. అదే జరుగుతుంది చూడండి, కిందికి వచ్చిన ఆమె గర్భవతి కుమారుని కనగా యెహో అతనికి మహేరుషాలాల్ అస్పజ్జన పేరు పెట్టము, ఈ బాలుడు నాయన అమ్మా అని అన్నారక మునుపు అస్సూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును సోమరోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురా నేను. ఏమంటున్నాడు, ఈ అబ్బాయి ఎదుగుతున్నప్పుడు ఈ అబ్బాయి ఇంకా అమ్మా నాన్న అనే పదాల రాకమునుపు అసూరు వారు వచ్చి ఏం చేస్తారట, దమస్కు యొక్క ఐశ్వర్యము ఎత్తుకుపోతారు, సోమరోని యొక్క దోపుడు సొమ్మును ఎత్తుకుని పోతారు, ఈ పట్టణాలు నాశనం అయిపోతాయి, మీ చుట్టూ ఉన్న సంస్కృతి నాశనం అయిపోతాయి అనడానికి ఆ అబ్బాయి ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడే మీకు అర్థమైపోవాలి మీ మీదకి నాశనం వచ్చేసింది అని. అంటే తనకి ఎప్పుడైతే పరిపక్వత స్థాయి వచ్చిందో అప్పుడే ఇస్రాయేళ్ళందరికీ అర్థమైపోవాలి, అమ్మో యెషయా కొడుకు మాట్లాడుతున్నాడంటే ఆ ప్రవచన నెరవేర్పు జరగబోతుంది, ఈ అబ్బాయి మాట్లాడడం ఆ సూర్యుడు రావడం సోమరోను కొట్టడం
కొల్లగొట్టి సర్వనాశనం చేసి వెళ్ళిపోవడం. అక్షరాలు ఖచ్చితంగా క్రీస్తు పూర్వం 722-724 దాడి ప్రారంభమైతే క్రీస్తు పూర్వం 722 పూర్తిగా సోమరును పట్టణం సర్వనాశనం అయిపోయింది. వారు కట్టుకున్న కోటలన్నీ పూర్తిగా కుప్పగూలిపోయే పెంటగా మారిపోయే ముట్టడ దెబ్బ అయిపోయింది. అది జరుగుద్ది అనడానికి సాక్ష్యం ఎవరయ్యారో తెలుసా? యెషయా కుటుంబం. అందుకే 18 తెగించాయని ఏమంటున్నాడు చూడండి. 18 ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య మేమున్నాం. ఏమంటున్నాడు చూసారా? ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ ముందు నివసించే సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేల మధ్య ఉన్న యెషయాకి ఇద్దరు కొడుకులు అటు ముందు భాగంలో చూసిన అయిపోయాడు. రెండో కొడుకు కూడా సాక్ష్యం అయిపోయాడు. ఇదిగో నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు దేవునికి సాక్ష్యం, నా కుటుంబం అంతా సూచక క్రియలుగా ఉన్నారు. అంటే ఎలా ఉన్నారు తెలుసా? మేము మా కుటుంబం ఒక వండర్గా ఉంది అంటున్నాడు. మేము ఒక చూసే క్రియలుగా ఉన్నాం, దేవుని పక్షాన ఒక సాక్ష్యార్థమైన కుటుంబంగా మేము ఉన్నాం. కుటుంబం అంతా సర్వోన్నతిని యొక్క పాత్రను పోషిస్తుందండి. మనం తల్లి భక్తికి ఉంటే తండ్రి ఉండడు, తండ్రి భక్తికి ఉంటే తల్లి ఉండదు, ఇద్దరు భక్తికి ఉంటే పిల్లలు ఉండరు. వీళ్ళందరూ భగి భక్తులు కలిగి ఉంటారనుకుంటే ఒకరు కనబడరు. కానీ యెషయా కుటుంబం చూడండి, అందరూ భయభక్తులు కలిగి ఉన్నారు. అందరూ భార్య భక్తురాలు, భర్త భక్తుడు, పిల్లలు భక్తులే. వీరంతా దేవుని కొరకు అంకితమైపోయారు. విచిత్రం ఏంటో తెలుసా? చావే వారి మీదకు వచ్చిందండి, అయినా దేవుని కొరకు ఎనకడుగేనన్నారు. సంసార జీవితంలో కేవలం సర్వోన్నతి యొక్క కళలు పండించడానికి కుటుంబం అంతా దేవునికి దాసోహం అయిపోయింది. వారు కనీసం ముచ్చటించుకున్నా అది దేవుని కొరకే, కనీసం ఏం మాట్లాడుకున్నా అది దేవుని కొరకే, వారు నడిచినా దేవుని కొరకే, వారి పిల్లలను కన్నా దేవుని కొరకే, వారేమి చేసినా దేవుని కొరకే, దేవుని కొరకే. మనం ఎలా ఉండాలి తెలుసా? మనం ఏమి చేసినా దేవుని కొరకే చేయాలి. మన కుటుంబాలన్నీ దేవుని కొరకే మహిమార్థముగా బ్రతకాలి. అట్లనే మనం జీవించాలి. అందుకే అబ్రహాము గారు కూడా 100 అప్పుడు తన భార్య దగ్గరికి వెళుతున్నప్పుడు తన కొడుకును కూడా ఎందుకు కన్నాడో తెలుసా? రాబోతున్న జనాలకు ముందస్తుగా సాక్ష్యమైన, రాబోతున్న నిజమైన క్రీస్తు సంతానానికి ఆయన గుర్తైన. హానోకు కొడుకు పుట్టింది ఎందుకో తెలుసా? మెతుశల ఆయన ప్రపంచానికి చూసిన, నోహు జలప్రలయానికి ముందు చూసిన, ఇంకా మోసే ఎర్ర సముద్రాన్ని పగలగొట్టి ఇశ్రాయేల్ని మరలా స్వేచ్ఛా జీవితాన్ని నడిపించడానికి వారి మధ్య ఒక చూసిన, యెహోషువ చూసిన, ప్రవక్తలందరూ ఒక సాక్ష్యం, వారి బ్రతుకంతా ఒక సాక్ష్యం. చరిత్రలో నిలిచిపోయిన ఒకే ఒక డైలాగ్ మనకు తెలుసు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుచున్న. ఆ మాట అనాలంటే కుటుంబంలో ఘట్స్ ఉండాలండి. యెహోషువ తన నీతి విలువల మధ్య బ్రతుకుతూ నేను నా ఇంటి వారు, నేను ఒక్కడే అనలా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుచున్నాం. కేవలం మన జీవితంలో యెహోవా కలలే పండాలి, దేవుని కొరకే మనం జీవించాలి. చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. వీలైతే మాట్లాడదాం లేదా ముగిద్దాం. ఒకసారి ఈ సాంగ్ చూడండి, నడిపించున్నానవా. ఒకసారి ఈ పాట చూడండి, మరలా మనం కలుసుకుందాం. మన జీవితంలో తుఫాను లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు మన మీద దాడి చేస్తున్నప్పుడు, నడు సముద్రం మీద ఒక మనిషి నడుస్తున్నప్పుడు జీవితం ఎలా ఆవిరైపోతుందని మునిగిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నీ జీవితంలోకి వస్తే నిన్ను ఎలా ఎలిగిస్తాడో, ఎలా కాపాడుతాడో అందులో నువ్వు నేర్చుకోవాల్సినది ప్రార్థన. యెహోవా యందలి భయభక్తులు నీ కుటుంబానికి కేంద్రం. వీటన్నిటి సారాంశపు కూర్పు ఈ పాట చూడండి, మరల కలుసుకుందాం.
విడిపించు నానావా. సారాంశం, దేవుని కొరకే మన కుటుంబాలు కట్టబడాలి. అపోస్తుల జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు వారి భార్యలను సువార్తలో ఎంటబెట్టుకొని తిప్పేవారట. పేతురు గారు, మిగిలిన సహోదరులు, వీళ్ళంతా వారి సంసార జీవితాన్ని దేవునికి అంకితం చేశారు. పిలుపుకి నలుగురు కుమార్తెలు ఉండేవారండి ఆడపిల్లలు. ఆ నలుగురు ప్రవచన వరం కలిగిన వారు. కుటుంబం అంతా ఎలా ఉందో చూశారు. వారి పిల్లలు, వారి కుటుంబం అంతా కేవలం దేవుని మహిమ కొరకే. పౌలు గారికి పెళ్ళి అవ్వలేదు కానీ ఆయనకి పెళ్ళి అయితే ఒక ఇద్దరు పిల్లలుంటే ఆ ఇద్దరు పిల్లలు పౌలు గారిని ఎంత చక్కగా చూసుకుంటారో, అంత చక్కగా ఒక సాక్షార్థమైన జంట మనకు కనబడుతుంది. అకుల పిస్కిల్ల వృద్ధాప్యంలో సేవ చేస్తున్న ఆయనకి ఒక ఆదర్శవంతమైన దంపతులండి వారు. వారు ఎడారిలో నడిస్తే పౌలు గారితో పాటు ఎడారిలో నడుస్తారు. పౌలు ఆకలి దప్పులుతుంటే వీరు ఆకలి దప్పులుతూ ఉండేవారు. పౌలు ఎక్కడికంటే అక్కడికి పోయేవారు. సొంత బిడ్డల్లా అయిపోయారండి పౌలకి అకుల పిస్కిల్ల. వారు బ్రతికింది దేవుని కొరకే, బ్రతికింపజేసేది దేవుని కొరకే. చివరికి వారు ఎంత ఎత్తుకి ఎదిగారు తెలుసా దంపతులు? వారింటి దగ్గరే ఒక సంఘాన్ని నడిపించేవారు. మనం ఏం సంఘాన్ని నడిపించిన అవసరం లేదు. సాయంత్రం అయ్యేసరికి మీ ఇంట్లో కనీసం కుటుంబ ప్రార్థన జరుగుతుందా? జరగదు. పోయి జరుగుతున్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావా? లేదు. పర్వాలేదు, లే బాగుంది అనుకుంటున్నావేమో జీవితం. కానీ ఒకరోజు నీకు ప్రమాదం ఉందన్న సంగతి మర్చిపోకు. మన జీవితంలో కుటుంబ ఆరాధన చాలా అవసరం. మన జీవితంలో మోకాలు అనుభవం చాలా అవసరం. మన జీవితంలో ప్రతి ఒక్కరూ సేవలో ఉండడం అది భవిష్యత్తుకి మంచిది. మీ కుటుంబాన్ని సర్వోన్నతుని యొక్క పాత్రతో నింపుకోండి. ఆయన కొరకు బ్రతకండి, ఆయన కొరకు జీవించండి. సాల్మన్ రాజు అన్న ఇంకను తన జీవితంలో ఇంకా మహిమైన కార్యాలు అవి దేవుని కొరకు జరగాలని. ఈ 15 కాదు, ఇలాంటి 15 సంవత్సరాలు ఇంకా అనేకమైనవి జరుపుకుంటూ దేవుని కొరకు ఒక బలమైన సాధనం కలిగిన కుటుంబంగా ఉండాలని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. పరలోకముందన్న మా తండ్రి, అనేక ఆదర్శవంతమైన దంపతులు మీ బైబిల్ నుండి మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, మా కుటుంబాలు ఏ పాటివని మాకు అర్థమవుతుంది తండ్రి. వారి భార్యలు, వారి పిల్లలు, వారి యొక్క నడవడిక పూర్తిగా కేవలం మీ సేవకు అంకితం. వారెంత గొప్పగా మీ కొరకు బ్రతకారు తండ్రి. లౌకికమైన విలాసవంతమైన జీవితాలు వారి జీవితంలో ఎక్కడ ఎదిగినా కనిపించని పరిస్థితి. మా జీవితంలో ఎంత ఎదిగినా కనీసం మీ విలువలు లేని పరిస్థితి తండ్రి, మమ్మల్ని క్షమించండి. మేము వివాహం చేసుకున్నా, చేసుకున్న వివాహం కేవలం మీ కొరకనే గుర్తెరిగి, మేము పిల్లలకు కనినా ఆ పిల్లలు మీకు బహుమానాలుగా ఉపయోగపడడానికి మీరు మాకు అనుగ్రహించారని గుర్తెరిగి, మా కుటుంబం అంతా కేవలం మీ కళలో పండించడానికి ఈ భూమి మీద మా సత్క్రియల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, మేము పుట్టామన్న సంగతి, మేము జత చేయబడ్డామన్న సంగతి ఇక్కడున్న ప్రతి దంపతులకి జ్ఞాపకం చేయండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీ యొక్క కళలు పండించడానికి వారు ఏకం చేయబడ్డారని గుర్తెరిగి ప్రతి కార్యములోనూ మీకు అనుకూలమైన జీవితాన్ని అనుగ్రహింపచేయండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీ తోడు నుంచండి. మళ్ళీ తిరిగి ప్రయాణంలో మీ సంరక్షణ వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో మీ కృపనివ్వండి. పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఎదుగు మీద ఉన్న తోటి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సేవను దీవించండి, వారి సేవను అభివృద్ధిపరచండి, వారి సంఘాన్ని పరసంబంధమైన దేవునితో కట్టండి తండ్రి. అలాగే తండ్రి, ఎవరైతే మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. మీ చిత్తమైతే మరొకసారి మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానమును మా అందరికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామానికి వ్రతం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.